వీరేంద్ర కుమార్ అండి. నేను ఒక ఏజెంట్ ఖత్తర్ అని చెప్పి ఖత్తర్ తీసుకొచ్చి అక్కడి నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చేసారండి ఎడారిలోకి. నేను ఈ నెల 10వ తారీఖున వచ్చానండి ఖత్తర్. అక్కడి నుంచి 11వ తారీఖున సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడారిలోకి తీసుకొచ్చేసారండి. అక్కడ ఆ బాబ నన్ను 4 రోజులు ఉంచుకుని సౌదీ అరేబియాలో ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయారండి ఎడారిలోని. నాకు 11వ తారీఖు నుంచి ఇప్పటి వరకు నాకు ఆరోగ్యం ఏం బాగలేదండి. రక్తంతో వాంతులు అయిపోతున్నాయి, ముక్కులు అంటారు రక్తం వచ్చేస్తుందండి. ఇప్పుడు వరకు బాత్రూమ్కి వెళ్ళలేదండి, నేను బాత్రూమ్ రావట్లేదండి. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటానండి. ఎవరైనా పెద్ద మనసుతో నాకు సాయం చేయండి, నన్ను ఇక్కడ ఈ నరకం నుంచి నన్ను కొంచెం బయటపడండి. నన్ను ఇక్కడ ఈ తీసుకొచ్చిన ఏజెంట్కి నేను వీసాకి 170,000 ఇచ్చానండి. 170,000 అప్పు చేసి ఇచ్చామండి నేను మా కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ. ప్లీజ్ నన్ను కానీ ఇలా వదిలేదండి. 10 రోజుల్లో కనుక నేను ఇలా ఉంటే కనుక చచ్చిపోతానండి. సరైన తిండి ఉండలేదండి, మంచి నీళ్ళు తాగదామన్నా కానీ నా నీళ్ళు ఉండలేదండి. ఇక్కడ ఎక్కడికో దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది. ఇది ఉండి చూడండి, అక్కడ ఎక్కడో చిన్న చిన్న గుడారాలు ఉన్నాయి కదండి, అక్కడ ఉండాలండి. అన్ని వంటలేనండి, ఇవన్నీ వంటలేనండి. ప్లీజ్ అండి, నన్ను ఇక్కడ నుంచి కాపాడండి కొంచెం. ప్లీజ్ అండి, ఎవరొకరు సాయం చేయండి నాకు ప్లీజ్ అండి. వీరేంద్ర కుమార్ అండి. నేను ఒక ఏజెంట్ ఖత్తర్ అని చెప్పి ఖత్తర్ తీసుకొచ్చి అక్కడి నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చేసారండి ఎడారిలోకి. నేను ఈ నెల 10వ తారీఖున వచ్చానండి ఖత్తర్. అక్కడి నుంచి 11వ తారీఖున సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడారిలోకి తీసుకొచ్చేసారండి. అక్కడ ఆ బాబ నన్ను 4 రోజులు ఉంచుకుని సౌదీ అరేబియాలో ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయారండి ఎడారిలోని. నాకు 11వ తారీఖు నుంచి ఇప్పటి వరకు నాకు ఆరోగ్యం ఏం బాగలేదండి. రక్తంతో వాంతులు అయిపోతున్నాయి, ముక్కులు అంటారు రక్తం వచ్చేస్తుందండి. ఇప్పుడు వరకు బాత్రూమ్కి వెళ్ళలేదండి, నేను బాత్రూమ్ రావట్లేదండి. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటానండి. ఎవరైనా పెద్ద మనసుతో నాకు సాయం చేయండి, నన్ను ఇక్కడ ఈ నరకం నుంచి నన్ను కొంచెం బయటపడండి. నన్ను ఇక్కడ ఈ తీసుకొచ్చిన ఏజెంట్కి నేను వీసాకి 170,000 ఇచ్చానండి. 170,000 అప్పు చేసి ఇచ్చామండి నేను మా కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ. ప్లీజ్ నన్ను కానీ ఇలా వదిలేదండి. 10 రోజుల్లో కనుక నేను ఇలా ఉంటే కనుక చచ్చిపోతానండి. సరైన తిండి ఉండలేదండి, మంచి నీళ్ళు తాగదామన్నా కానీ నా నీళ్ళు ఉండలేదండి. ఇక్కడ ఎక్కడికో దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది. ఇది ఉండి చూడండి, అక్కడ ఎక్కడో చిన్న చిన్న గుడారాలు ఉన్నాయి కదండి, అక్కడ ఉండాలండి. అన్ని వంటలేనండి, ఇవన్నీ వంటలేనండి. ప్లీజ్ అండి, నన్ను ఇక్కడి నుంచి కాపాడండి కొంచెం. ప్లీజ్ అండి, ఎవరొకరు సాయం చేయండి నాకు ప్లీజ్ అండి.